పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి కావాలి, కాబట్టి ఈనాడు ఆంధ్రజ్యోతికి కూడా కావాలి. అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని విమర్శించినప్పుడు పొరపాటును కూడా వార్త రాయరు. అప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ వెంటాడి వేటాడి పవన్ కళ్యాణ్ గురించి అడ్డకోలు వార్తలు రాస్తారు. ఇప్పుడు విపరీతమైన సానుభూతి ప్రదర్శిస్తారు. ఏంటి అంటే గత 4-5 రోజుల నుండి జనసైనికుల్లో ఆగ్రహం రగులుతోంది. ఎలాంటి ఆగ్రహం? ఏదైతే లోకేష్ చెప్పేసినటువంటి స్టేట్మెంట్, ముఖ్యమంత్రి ఎవరు, డిప్యూటీ సీఎం కూడా మా నాన్న చూస్తారు అని చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని నేపథ్యంలో జనసైనికులు ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళ పార్టీ ఎంత చెప్పినా వినకుండా కొన్ని కామెంట్లు చేస్తున్నారు. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలి. డైవర్షనల్ గేమ్కి ఇవాళ ఆంధ్రజ్యోతి తెరదీసింది. ఏంటి అది? జాతీయ జనసేన అని పెట్టారు బకెట్ గుర్తు, ఇది వైసీపీ కుట్ర అని. కొంచెం అంటే మనం పెద్దగా పాలిటిక్స్ గురించి సీరియస్గా ఆలోచించకపోతే తెలియదు కానీ తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిందా? లేదు కదా. మరి అక్కడ జాతీయ జనసేన పోటీ చేసిందే? అక్కడ కుకట్పల్లి 800 ఓట్లు వచ్చినాయే. ఎవరు కుట్ర పన్నారు ఆ రోజున? కేసీఆరా? కేసీఆర్ ఇప్పుడు జగన్ కుట్ర పన్నేసి పవన్ కళ్యాణ్ దెబ్బతీసేయడానికి చేస్తారా? ఇప్పుడు ఆ లెక్కన కేఏ పాల్ పార్టీకి క్రిందటిసారి హెలికాప్టర్ గుర్తు, హెలికాప్టర్లో హెలికాప్టర్ బొమ్మ కనబడకుండా ఆ హెలికాప్టర్కి ముందున్నటువంటి ఫ్యాన్ కనబడేటట్టు పెట్టించి 2019 ఎన్నికలప్పుడు ప్రతి చోట కూడా కీలకమైనటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అదే తరహా పేరున్నటువంటి, అంటే వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉంటారో అదే తరహా పేరున్నటువంటి అభ్యర్థిని పోటీ చేయించారు. బీఫామ్లు ఎవరు ఇచ్చారు? కేఏపాల్కి అసలు బుర్ర ఉందా? అతనే చెప్పాడు కదా సంతకాలు ఏదో తెచ్చారు పెట్టారు పెట్టేశాను నేను, ఎవడో కూడా నాకు తెలియదని. ఏంటి ఆ రోజున జరిగింది? ఆ రోజున అది కుట్రని రాశారా? లేదు. ఇప్పుడు ఇది మాత్రం కుట్రని రాస్తారు. పవన్ కళ్యాణ్ మీద కుట్ర జరుగుతుంది. ఏంటంటే తెలుగుదేశంని ఏమాత్రం ఇబ్బంది కలగనీయకుండా పవన్ కళ్యాణ్ ఉండేటట్టు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన దాంతో సర్దుకునేటట్టు, ఇచ్చిన సీట్లతో సర్దుకోవాలి, ఏ పదవులు ఇస్తే దాంతో సర్దుకోవాలి, అలాంటి విధంగా ఆయన్ని మానసికంగా సిద్ధం చేస్తూ జన సైనికుల్ని అదుపులో పెట్టే బాధ్యత ఈనాడు ఆంధ్రజ్యోతి తీసుకున్నాయి. అది అసలు కుట్ర.